కాకినాడ రంగయ్య నాయుడు వీధిలో గల శ్రీ సాయి వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీరామనవమి పురస్కరించుకొని శ్రీ సీతారామ కళ్యాణాన్ని వైభవంగా జరిపించారు। ఆలయానికి కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి వ్యాపారవేత్త జ్యోతిల వెంకటేశ్వరరావు మాజీ కార్పొరేటర్ జ్యోతిల శ్రీరామచంద్రమూర్తి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు। శ్రీరామనవమి సందర్భంగా భక్తులు పానకం పంపిణీ చేశారు। ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు గుడిలో సమస్యలను నాయకుల దృష్టికి తీసుకువెళ్ళగా వ్యాపారవేత్త జ్యోతిల వెంకటేశ్వరరావు సమస్యలను పరిష్కరించేందుకు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు। ఈ కార్యక్రమంలో ముమ్మిడి సత్యనారాయణ పోలిశెట్టి బాబూరావు చిత్తజల్లు రవీంద్రనాథ్ మాదవరపు బ్రహ్మానందం వెంకట వైడి కనక సత్యనారాయణ తోట లక్ష్మి కళావతి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు। అభివృద్ధి చేసే విషయంలో అయితేనేవి కొన్ని కార్యక్రమాలను తలపెట్టడం జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా యథోచితంగా తమకు తోచిన విధంగా సహాయపడవలసిందిగా అలాగే టెంపుల్ అభివృద్ధిలో కానీ దీనిలో భాగస్వాములు కావాల్సిందిగా ఆ శ్రీరామచంద్రమూర్తి కృపకు పాత్ర కావాల్సిందని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన ఈ కమిటీ వారందరికీ కూడా ఆ హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ మరొకసారి వచ్చే సంవత్సరం మళ్ళీ శ్రీరామనవమికి ప్రత్యేకించి కొత్త రూపుతో ఈ టెంపుల్లో శ్రీరామనవమి కళ్యాణోత్సవం జరగాలని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారం।